విశాఖలో జరిగిన వివాదం ఇప్పుడు తాడేపల్లి వరకు చేరుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ వివాదం మీద స్పందించి నేతలకు సర్ది చెప్పారు అనే వార్త ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అయితే ఇది ఎంతవరకు వాస్తవమా కాదా అనేది అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. కాకపోతే విశాఖలో మొన్న జరిగిన వివాదం ఏదైతే ఉందో విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద ఎమ్మెల్యే ధర్మశ్రీ స్పందించిన తీరు, వాళ్ళిద్దరి మధ్య మాట పెరగడం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవినీతికి పాల్పడే ఏ రాజకీయ నాయకుడినైనా వదిలిపెట్టేది లేదు, తన పార్టీ అయినా పక్క పార్టీ అయినా ఎవరైనా సరే ఒకటే అనే రీతిలో వ్యాఖ్యలు చేయడం, అలాగే పాల్వలస భూములకు సంబంధించి ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు అంటూ ధర్మశ్రీ గారు అక్కడ మాట్లాడడం, దమ్ముంటే అదే అవసరమైతే మా మీద విచారం చేసుకోండి అంటూ ఆయన మాట్లాడడం, మొత్తం మీద మాట పెరిగింది, పెద్ద వివాదమే జరిగింది. మొత్తానికి ఇప్పుడు ఆ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి వరకు వచ్చి ఆయన ఆ పంచాయతీని తేల్చారు అనేది అయితే ఇప్పుడు ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కాస్తంత సీరియస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీలో ఒక కీలక పదవుల్లో ఉండి ఇలాగ వివాదాలు పెట్టుకోవడం, అది కూడా ఒక సమావేశంలో అందరూ ఉండగా ఇలాగ ఒకే పార్టీలో, ఎందుకంటే ఒక బలమైన రాజకీయ పార్టీగా ఒక బలమైన రాజకీయ శక్తిగా ఉన్న నేపథ్యంలో వైసీపీ ఇటువంటి వివాదాల వల్ల పల్చబడిపోయే ప్రమాదం ఉంది, కాస్తంత జాగ్రత్తగా ఉండాలి అంటూ సున్నితంగానే హెచ్చరించారంట. అయితే ఈ వర్గ రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలు అనేది ఒక విశాఖలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. అక్కడ కూడా పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు తెర మీదకి వస్తున్న అంశం. ఎందుకంటే చాలా చోట్ల, ఒక పక్క గుంటూరు జిల్లా కానివ్వండి, ప్రకాశం జిల్లా కానివ్వండి, తూర్పుగోదావరి జిల్లా కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జిల్లాల్లో చాప కింద నీరులాగా కోల్డ్ వార్లు అయితే నడుస్తున్నాయి. ఒకే పార్టీలో రెండు మూడు వర్గాలు, ఆ వర్గాల ద్వారా ఒకళ్ళనొకళ్ళు సహకరించుకోలేని పరిస్థితి, అంటే ప్రత్యర్థి పార్టీల్లాగా ఒకే పార్టీలో ఉండి ప్రత్యర్థులుగా ఉన్న పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఉంది. వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి సారిస్తారా, దానికి సంబంధించి ఏదైనా ఒక ప్రత్యేక టీమును రెడీ చేసి అటువంటి వివాదాలు లేకుండా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారా ఏంటి అనేది ఇప్పుడు మరొకసారి తెర మీదకి వచ్చింది. మొత్తం మీద అధికారిక సమావేశాల్లో ఇటువంటి మాటలు మాట్లాడుకొని రచ్చ చేయడం సమంజసం కాదు, కాస్తంత జాగ్రత్తగా ఉండాలి అంటూ సున్నితంగా హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. మరి ఎంతవరకు వాస్తవం అనేది తెలీదు. వైసీపీ అయితే ఎటువంటి అధికారిక ధృవీకరణ చేయలేదు దీని మీద, తాడేపల్లిలో పంచాయతీ జరిగింది దీని మీద అది అని. కాకపోతే ఆ వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు ప్రధాన మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.